జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రం అంతా పాదయాత్ర చేసి నాకొక్క ఛాన్స్ ఇస్తే రాజశేఖర్ రెడ్డి పరిపాలనని మరిపించి ప్రజల గుండెల్లో నిలబడతాను అని చెప్పి ప్రజల్ని నమ్మిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి దాంట్లో భాగంగా విద్యుత్ శక్తి రంగం తీసుకుంటే ఇవాళ విద్యుత్ శక్తి ఎంత అవసరమైంది అని అంటే మనిషి యొక్క జీవన శైలిలో ఒక పూట ఆహారం లేకపోయినా సర్దుకుంటాడేమో కానీ ఆ పూట విద్యుత్ శక్తి లేకపోతే మరి భరాయించలేని పరిస్థితికి విద్యుత్ శక్తి అవసరం మానవ జీవితంలో చాలా ప్రాధాన్యత సంపాదించుకున్నటువంటి పరిస్థితి అటువంటి విద్యుత్ రంగాన్ని రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్లు విద్యుత్తు లోటుతోటి ఆయన ముఖ్యమంత్రిగా తీసుకోవటం జరిగింది ఆనాడు రాష్ట్రంలో తొమ్మిది వేల ఐదు వందల ఇరవై తొమ్మిది మెగావాట్ల సామర్థ్యం ఉత్పత్తి ఉంటే దాన్ని రెండు వేల పంతొమ్మిది వచ్చేనాటికి పంతొమ్మిది వేల ఎనభై మెగావాట్ల ఉత్పత్తికి పెంచి ఈ రాష్ట్రంలో మిగులు విద్యుత్ శక్తిని స్థాయికి పెంచి మన రాష్ట్రం విద్యుత్ శక్తి ఇతర రాష్ట్రాలకి అమ్ముకునే స్థాయికి జగన్మోహన్ రెడ్డిగా ఆ రోజున అప్పజెవడం జరిగింది ఏది ఆ ఐదు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఒక్కసారి కూడా విద్యుత్ శక్తి రేట్లు పెంచకుండా విద్యుత్ సామర్థ్యాన్ని పెంచి డిస్కమ్లకి పెద్ద అప్పు భారాన్ని లేకుండా జగన్మోహన్ రెడ్డిగా అప్పచెప్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తన అవినీతి దాహంతో దగ్గర దగ్గరగా ఏడు సార్లు విద్యుత్ శక్తి ఛార్జీలు పెంచి ఇప్పటికి దగ్గర దగ్గరగా పదిహేడు వేల తొంభై మూడు కోట్ల రూపాయల భారాన్ని ఈ రాష్ట్ర ప్రజల మీద కానీ పారిశ్రామికవేత్తల మీద కానీ మరి పెంచినటువంటి పరిస్థితి ఉంది ఒక్క మెగావాట్ విద్యుత్ సామర్థ్యాన్ని పెంచకుండా అంతకన్నా కూడా బెటర్ క్వాలిటీ విద్యుత్ శక్తి ఇవ్వకుండా మరి ఇన్నిసార్లు విద్యుత్ శక్తి ఛార్జీలు పెంచి డిస్కమ్లకి ముప్పై ఏడు వేల నాలుగు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు అప్పులు పెట్టినటువంటి పరిస్థితి డిస్కంకి ముప్పై నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఆరు కోట్లు సారీ ముప్పై నాలుగు వేల ఏడు వందల డెబ్భై ఆరు వేల కోట్లు డిస్కమ్లకు బకాయిలు పడినటువంటి పరిస్థితి పైగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా కానీ హిందూజాగి చెల్లించేందుకు హిందూజా కథ మళ్ళీ సపరేట్గా చెప్తాను హిందూ జాగ్ చెల్లించేందుకు కలిపి దగ్గర దగ్గరగా ముప్పై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దీని మీద అప్పు తీసుకురావటం జరిగింది ఎందుకంటే డిస్కమ్లకు కట్ట బకాయిలు పడ్డ ముప్పై నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఆరు కోట్లు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా తెచ్చింది కానీ హిందూ జాకి చెల్లి చెల్లించేందుకు తెచ్చిన అప్పులు కానీ ముప్పై ఏడు వేల నాలుగు వందల తొంభై ఐదు కోట్లు మరి ఈ రకంగా విద్యుత్ శక్తి విద్యుత్ శక్తి రంగాన్ని భిన్నం చేసి ఇదంతా కూడా పూర్తిగా తన కమిషన్ల కోసం అక్రమ సంపాదన కోసం జరిగినటువంటి పరిస్థితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జన్కో కానీ సిజీఎస్లో కానీ యూనిట్ రేట్ ఐదు రూపాయలు వస్తుంటే వాటి నుంచి విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయకుండా బయట మార్కెట్లో తొమ్మిది రూపాయలు కొనుగోలు చేసి దగ్గర దగ్గరగా పన్నెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు వాటికి చెల్లించి దాంట్లో దగ్గర దగ్గరగా ఆరు వేల కోట్ల రూపాయలు కమిషన్ దండుకున్నటువంటి విషయం వాస్తవం కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నాటికి అరవై ఒక్క వెయ్యి రూపాయలుండేటువంటి ట్రాన్స్ఫార్మర్ని దగ్గర దగ్గరగా లక్ష ముప్పై వేల రూపాయలు పెంచి తన బినామీ కంపెనీ అయినటువంటి కూకట్పల్లిలో జగన్మోహన్ రెడ్డి కుటుంబ బినామీ కంపెనీకి షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ భారీ సంఖ్యలో మరి ట్రాన్స్ఫార్మర్ కొనుగోలు చేసి వారికి ఇచ్చి అదనపు రేట్లు ఇచ్చినటువంటి విషయం వాస్తవం కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను వ్యవసాయ విద్యుత్ రంగానికి స్మార్ట్ మీటర్లు పెట్టేటువంటి విషయంలో దగ్గర దగ్గర దేశంలో పదకొండు రాష్ట్రాలు స్మార్ట్ మీటర్లు రైతులకు పెట్టడానికి అపోజ్ చేస్తే మన రాష్ట్రం మాత్రం ముందుకొచ్చి స్మార్ట్ మీటర్లు దగ్గర దగ్గరగా మరి మహారాష్ట్రలో స్మార్ట్ మీటరు అనుబంధ పరిపరి పరికరాలు దాని మెయింటెనెన్స్ మొత్తం కలిపి పద్దెనిమిది వేలు మీటర్కి ఛార్జ్ చేస్తుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ముప్పై వేల రూపాయలకి మరి మీటర్ రేటు ఫిక్స్ చేసి దీనికోసం మరి రాష్ట్ర ప్రభుత్వం పదమూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తన పెద్దిరెడ్డి బినామీ కంపెనీ అయిన షిడ్డిషాయి ఎలక్ట్రికల్ రాఘ రాఘవ కన్స్ట్రక్షన్స్ కాంట్రాక్ట్కి కట్టబెట్టిన మాట వాస్తవం కాదా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను